కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన నారైతు వ్యతిరేక బిల్లులను తక్షణమే ఉపసంహరించుకోవాలని పశ్చిమ గోదావరి నర్సాపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్నేడి బాబ్జీ డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు ధరను తొలగించడం బాధాకరమన్నారు. రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న బీజేపీ విధానాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చిన కేంద్రం ఆ బిల్లుకి వ్యతిరేకంగా మా కాంగ్రెస్ పార్టీ ఇవాల పోరాటం చేస్తుంది. దేశమంతా అలాగే మన రాష్ట్రంలోను మన దేశంలోను రైతుల కోసం మేలు చేసిన పోరాడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కన్న తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దయచేసి ప్రజలారా, మొన్న కేంద్రం రైతులందరికీ కరెంటు మీటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది. పొరుగు రాష్ట్రం పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం కూడా దాన్ని వ్యతిరేకించింది. అలాగే ఈరోజు రైతు మద్దతు ధర వ్యవసాయ మార్కెట్కి తీసుకువెళ్ళి రైతులు కనీస మద్దతు ధర అంటే ఇదివరకు వ్యాపారస్తులు మధ్యలో దళారు ఉండేవారు. అంటే ఒక రిలయన్స్, మోర్, స్పెన్సర్, డిమార్ట్ అంటే ఇవాళ రైతుల్ని నాశనం చేయడానికి ఈ కార్పొరేట్ సంస్థల్ని బాగు చేయడానికి కొంతమంది కొన్ని కార్పొరేట్ సంస్థలనే బాగు చేయడానికి తీసుకున్న నిర్ణయం ఇది కేంద్ర ప్రభుత్వం.